train to a tour bus. Still the same game, except I'm pulling more sluts, more butts. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో గైస్, ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, సో పోకర్ MP40 వచ్చింది కదా, సో దానికోసం అయితే ఇవాళ స్పిన్ చేస్తున్నా. సో ఎందుకంటే ఇప్పుడే జస్ట్ నిన్నే కదా అప్డేట్ అయ్యింది, సో అప్డేట్ అవ్వగానే ఇంకా స్పిన్ చేద్దని చెప్పేసి ఫిక్స్ అయ్యాను. సో ఇక్కడ చూసుకునే మన దగ్గర మొత్తం 3K డైమండ్స్ అయితే ఉన్నాయి గైస్. సో మొత్తం 3K డైమండ్స్, సో చూద్దాం. సో ఏంటంటే మనకి ఎప్పుడు లక్ ఈవీ క్యారెక్టర్ కాబట్టి, సో ఈవీ క్యారెక్టర్ అయితే పెట్టేసుకుందాం, ఎక్విప్ చేసుకున్నా. సో గైస్, ఇక్కడ వచ్చేసి అంటే సో మొత్తం మనకి రావాల్సిన 2 అనమాట. సో 2 బ్లూ ప్రింట్స్, రెండు వచ్చేసి ఒకే ఒక స్టోన్ రావాలి. సో ఫస్ట్ అయితే మనం క్లియర్ చేసేద్దాం గైస్, ఎందుకంటే క్లియర్ చార్జీ కొడితే సో మనకు వచ్చేసి అంత అంటే అదొక లక్ అని అనమాట. సో ఇప్పుడైతే వెబన్ రాయల్ ఓపెన్ చేద్దాం ముందు. సో గోల్డ్ రాయల్ ఓపెన్ చేసి ఎన్నో కానీ స్పిన్ చేద్దాం. సో ఎందుకంటే సో ఏమన్నా మనం స్పిన్ చేసే ముందు గోల్డ్ రాయల్ స్పిన్ చేస్తే సో అది కూడా ఒక లక్కే. సో ఎందుకంటే నేను ఏంటి మనకి బ్లడ్ మూన్కి సో టైటాన్స్ కార్ కూడా సేమ్ ఇంతే చేసాం ప్రాసెస్ కూడా, కానీ ఇక్కడ మన దృష్టి అంటే సో గోల్డ్ రాయల్లో రేర్ ఐటమ్ వచ్చేసింది. సో అట్లా ఎప్పుడు రేర్ ఐటమ్ పడితే సో మళ్ళీ స్పిన్ చేయాలి తప్పదు. అండ్ గైస్, ఇప్పుడు వచ్చేసి ఇంక్యుబేటర్ చూసుకోండి, ఇక్కడ మన దగ్గర 6 స్టోన్లు ఉన్నాయి, ఇంకొకటే బ్లూ ప్రింట్ ఉంది. ఆ బ్లూ ప్రింట్ అంటే సో మొన్న సరదాగా ఒక 40 డైమండ్స్ తిప్పితే ఒక బ్లూ ప్రింట్ వచ్చేసింది అనుకోకుండా. సో అది వేరే విషయం. సో ఇప్పుడు మన దగ్గర 3K డైమండ్స్ ఉన్నాయి గైస్. సో టోటల్ సో ఒక ఫస్ట్ ఒక స్పిన్ చేద్దాం. సో మన ఎల్సీ వస్తే లక్, సో రాలేదంటే ఇవాళ మొత్తం లేపేశాడు. సో ఓకే గైస్, ఇంకోటి స్పిన్ చేద్దాం. ఓకే, తిరుగుతుంది. పోకర్ వెళ్ళిపోయింది స్టోన్. ఈడే అమ్మ పెట్ట ఫుడ్ ఇచ్చింది, ఈడే ఎక్కడ పెట్టుకోవాలి పెట్ట ఫుడ్ తీసుకుని. సో మళ్ళీ ఇంకొక స్పిన్ గైస్. సో అంటే ఏంటి ఇది ఇంకా రావట్లేదు, కనీసం ఒక్క స్టోన్ వచ్చినా సరిపోయింది కదా రే, 180 డైమండ్స్ దొబ్బినారు రే. సో ఓకే, చూద్దాం పోకర్. సో చేత పట్టుకుంటే మాత్రం సావు కొట్టుద్ది. సో ఓకే, మన వాళ్ళు బాగా ఇన్వెస్ట్ చేస్తున్నారు మన ఎల్వీఎస్. ఓకే, స్పిన్ మళ్ళీ. సో వచ్చేసిందా, చా ఏట్ రాలే. సో మళ్ళీ స్పిన్ చేద్దాం. సో ఒక్కటి బ్లూ ప్రింట్ వచ్చేసరి మనకు కొద్దిగా ఎంతో కొంత ఓప్స్ ఉండే అనమాట. సో అంటే వచ్చేస్తుంది అని చెప్పేసి నమ్మకం వస్తుంది. ఇక్కడ ఒక్కటి కూడా రావట్లేదు, ఇక్కడ ఎన్ని స్పిన్ అంటే స్కిప్ యానిమేషన్ కూడా కొడుతున్నా. సో స్కిప్ యానిమేషన్ కొడితే ఏమైనా వస్తుందో అని చెప్పేసి అయినా సరే రావట్లేదు. సో మళ్ళీ క్లియర్ చేసుకోవడం, క్లియర్ చేసి ఎందుకంటే సో ఇది వచ్చేసి MBB అన్న ఎప్పుడు క్లియర్ చేసేమో అని చెప్తారు కాబట్టి సో అందుకే క్లియర్ చేసి ఇంకా ఈవీతో లక్ పోయింది. ఇంకా ఆడమ్ గారిని దింపాము ఒకసారి చేతిలో. ఓకే, ఆడమ్ గారిని ఉంచుకుందాం. చేతిలో టైడెన్స్ కార్ ఉంది కదా, ఎందుకన్నా మంచి టైడెన్స్ కార్ అన్నీ క్యూప్ చేద్దాం. ఒకవేళ అందువల్ల మన దగ్గర ఎక్కువ డైమండ్ దొబ్బుతున్నాడు ఏమో ఎవరు తెలుసు. తీసాము, ఓకే ఇప్పుడు వచ్చేసింది. సో ఓకే, మళ్ళీ క్లియర్ చేసి. ఓకే నైస్ అబ్బా, ఇన్విటేషన్ అబ్బా, ఓ సావా దొబ్బుతున్నారు అబ్బా, ఒక్కసారి రానంటే అర్థం చేసుకోవచ్చు కదా. సో తిప్పాము ఒకటి, మొత్తం 3 అవి. ఓకే గైస్, మళ్ళీ స్కిప్ యానిమేషన్ వద్దు ఈసారి, నొక్కొద్దు స్కిప్ యానిమేషన్ కొడితే రావట్లేదు. వచ్చేసింది పెట్టి ఫుడ్ వచ్చి. ఓకే, కమాన్. ఓకే, స్కిప్ యానిమేషన్ కొడుతుంటే రావట్లేదు. స్కిప్ యానిమేషన్ కొట్టకపోయిన సార్ రావట్లేదు. మొత్తం మీ డైమండ్ దొబ్బ ఎవరిలో ఉన్నాడు మొత్తానికి మా వాడు, నాకు అర్థమైపోయింది. గరీనా రిప్, నాకు అబ్బా ఎన్ని డైమండ్లు దొబ్బుతారు రే, ఇంకొక 2 ప్రింట్లు రా నాకు కావాల్సింది, 2 ప్రింట్లు రా ఇవ్వలేదు. ఈ పెట్ట ఫుడ్ ఆడపెట్టుకోవాలా, వచ్చేసింది. లేదు, ఓ బా ఏ ఒక్క బ్లూ ప్రింట్ అయితే వచ్చిందబ్బా. సో ఎన్ని డైమండ్లు దొబ్బిండు మొత్తం మన దగ్గర 3K డైమండ్స్ కదా, 3K డైమండ్స్ అయితే మనకి ఇప్పుడు టోటల్ ఎన్ని ఉన్నాయి. సో 700 డైమండ్స్కి మనకి ఒకే ఒక్క బ్లూ ప్రింట్ ఇచ్చాడు అంతే. సో ఇంకా మనకు కావాల్సిన ఇంకొకే ఒక బ్లూ ప్రింట్ అండ్ ఒక్క స్టోన్ కావాలంతే. సో ఆ 2 వచ్చేసి మనైతే పోకర్ అయితే ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. సో అవి కూడా కొంత ఫాస్ట్గా వచ్చేస్తే బాగుండు. సో వెంటనే సో మళ్ళీ ఇంకోటి స్కిప్ యానిమేషన్ మళ్ళీ స్కిప్ ఇది ఒకసారి మళ్ళీ ఒకసారి రీఫ్రెష్ చేద్దాం ఆగండి. సో ఇది తిప్పేసి వచ్చిందా, ఏమి రాదు ఇవ్వడు ఇంకా నాకు తెలుసుగా. లేదు ఛాన్స్ లేదు అబ్బే, నీకు ఏమో దొబ్బే అన్నాడు పక్కకి. సో ఓకే, ఒకసారి క్లియర్ చేసుకోవడదాం. క్లియర్ చేసి నైస్. ఓకే ఓపెన్, ఏ స్టోర్ ఓపెన్ అయింది లక్కీ రాయల్. సో ఓకే గైస్, సో మళ్ళీ ఓపెన్ చేసాం. సో వచ్చేసి మనకి ఇంకొక బ్లూ ప్రింట్ అండ్ వచ్చేసి ఇంకొక స్టోన్ రావాలి. ఇప్పటికి వాడు మన దగ్గర 1K నియర్ 800 డైమండ్స్ దొబ్బిండు, కానీ ఒక్క బ్లూ ప్రింట్ కూడా సార్ ఒక బ్లూ ప్రింట్ ఇచ్చింది అంతే, ఒక్క స్టోన్ కూడా ఇవ్వలేదు. సో ఇప్పుడు మళ్ళీ ట్రై చేద్దాం గైస్. సో మ్యాక్సిమం ఇప్పుడు మనకి స్టోన్లు అయితే కావాలి, మెయిన్ ఒక స్టోన్ అండ్ ఒక బ్లూ ప్రింట్ అయితే కావాలి. సో ఏమిస్తారో చూద్దాం. ఓ డి అమ్మ స్టోన్ ఇచ్చింది, చాలు ఒక స్టోన్ ఇచ్చాడు చాలు. ఇంకా మనకు కావాల్సింది ఇంకొకే ఒక బ్లూ ప్రింట్ అనమాట. సో ఒకే ఒక్క బ్లూ ప్రింట్ మనకు కావాలి. సో మన దగ్గర 2K డైమండ్స్ ఉన్నాయి. సో 2K డైమండ్స్కి ఒక్క బ్లూ ప్రింట్ అసలు వస్తుందా రాదా ఒక్కసారి ఇది మనం స్పిన్ చేసి మళ్ళీ క్లియర్ చేసేద్దాం, ఎందుకంటే ఒకటి మనకు తగిలింది కాబట్టి స్టోన్. సో ఒక్కసారి క్లియర్ చేసి కొడదాం. క్లియర్ చేసి
క్లియర్ చార్జీ అంటారు, అది క్లియర్ చేయాలంటారు ఏమో తెలియదు నాకు. సో మనైతే క్లియర్ చేసి కొడుతున్నాం. సో ఓకే గాయ్, సో మళ్ళీ వచ్చాం. సో పోకర్ 40 డైమండ్స్ ఏమైనా తగిలిందా? ఏం తగల వచ్చేసింది లేదు. M4 గన్ స్కిన్ ఇచ్చాడు, ఆడబెట్టుకోవాలి మరి అది. ఓకే మళ్ళీ ఇంకా 40 డైమండ్స్ 180 ఏ వచ్చాడు, ఇవ్వలేదు. తినేసాడు 180 డైమండ్స్ తినేసాడు, ఒక్కటి ఇవ్వలేదు. ఇడ్డ అమ్మ గన్ స్కిన్స్ నేనే చేసుకోవాలి రయ్యా, మొత్తం దబ్బు తినేస్తున్నాడు అయ్యా. సో మళ్ళీ నాకు చిరాకు వచ్చేస్తుంది, నేను స్కిప్ యానిమేషన్ కొట్టేస్తాను నాకు నెక్స్ట్ దాని నుంచి. 40 డైమండ్స్ మళ్ళీ ఏం తగలలేదు, బుక్కలు అది దబ్బే అనుకున్నా నేను పై కొద్దిగా పట్టి ఇటు అనుకో. అబ్బా బాబోయ్, స్కిప్ యానిమేషన్ కొడితే ఒకటి బ్లూ ప్రింట్ ఒకటి వచ్చింది అబ్బా లాస్ట్కి మనకి. సో పిచ్చే హ్యాపీ. సో మొత్తం 3 టైమ్స్ స్కిప్ యానిమేషన్ కొట్టాను. సో 180 పెట్టి ఒకటే ఒకే ఒక్కసారి మనకి స్టోన్ ఇచ్చాడు. సో ఒక్క స్టోన్ వచ్చింది. సో మళ్ళీ క్లియర్ చేసుకోవడం, ఎందుకంటే స్టో మీకు ఎప్పుడైనా సరే రేర్ ఐటమ్స్ ఏమైనా వస్తే మాత్రం వెన్నె క్లియర్ చేసి వెన్నె క్యారెక్టర్ మార్చిన అనమాట. సో క్యారెక్టర్ ఇంకో క్యారెక్టర్ పెట్టుకోండి, అప్పుడు మీకు ఇంకా లక్ అయితే ఉంటుంది. సో ఎందుకంటే నేను లాస్ట్ 2 టైమ్స్ అట్టా చేశాను. సో మనకి మంచి ఫాస్ట్గా వచ్చేసి లాస్ట్ 2 టైమ్స్ టైటాన్స్ కరకే కానివ్వండి, మనకి బ్లడ్ ముంగే కానివ్వండి. కానీ ఇది మాత్రం ఎక్కువ తినేస్తున్న డైమండ్లు, ఎందుకంటే ఈసారి నీకు క్యారెక్టర్ పెద్ద మార్చలేదు. అంటే ట్రై చేస్తున్నాను ఏముంది ఈ క్యారెక్టర్ వచ్చేస్తుందని చెప్పేసి. కానీ ఇంకా మన దగ్గర ఉన్నాయి జస్ట్ 1K డైమండ్స్ ఉన్నాయి అంతే. సో 1K డైమండ్లో ఒక్క బ్లూ ప్రింట్ వస్తారు కదా. సో ఇప్పుడు ఒకటి స్పిన్ చేశాను, సో వచ్చింది లేదు. ఫార్మస్ ఇచ్చేసి ఫార్మస్ క్రియేట్ ఇచ్చాడు బొక్క. పోనీ అందులో ఏమైనా పర్మనెంట్ వస్తే అవి కూడా పర్మనెంట్ రావు, నీ అమ్మ ఇచ్చినందుకు ఏమైనా పర్మనెంట్ అని వచ్చు కదా ఈ బాటి గడు. సో ఒకే మళ్ళా స్కీ మళ్ళా క్లియర్ చేసుకోదు, ఒకసారి క్యారెక్టర్ మార్చుదాం, ఈవీఎం పెట్టుకుందాం. అంటే మీకు ఆల్రెడీ ఇప్పుడేగా చెప్పాను. సో క్యారెక్టర్ మార్చుకుంటే లక్ ఎంతో కొంత ఉంటుందని చెప్పేసి. సో ఐఎమ్ అంటే ఇప్పుడు వచ్చేసి ఈవి నుల్లా క్యారెక్టర్ అయితే ఎక్కువ చేసుకుందాం గైస్. ఓకే ఎక్కువ చేసుకున్నాం. సో ఒక్కసారి మళ్ళీ మన లక్ ట్రై చేద్దాం. సో అంటే ఎప్పుడైనా సరే చెప్పే కదా మీకు ఆల్రెడీ, నాకు అదొక నేను అబ్బా సన్నుగా ఇన్వైట్ చేసింది అయ్యా సన్నుగాడు, సన్నుగాడి పేరు చెప్పుకుని వచ్చేస్తే బాగుండి అయ్యా ఈ 1K డైమండ్లో వచ్చేసింది లేదు. ఏమొస్తుంది అమ్మ, దీని అమ్మ బ్లూ ప్రింట్ దగ్గర ఆపిపోయింది అయ్యా పక్క నుంచి నూబుగాడు. నాకు ఈయన పిచ్చ కోపం వస్తుంది వీడి మీద మాత్రం గైనా ర్యాష్ ట్యాగ్ రిప్ కైనా గైస్. సో ఓకే వచ్చేసింది లేదు దొబ్బేశాడు. సో గైస్ ఇంకా ఎవరైతే లైక్ కొట్టలేదు, సో వాళ్ళైతే లైక్ అయితే కొట్టాను గైస్. ఇంకా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి ఇంకా ఉన్నాయి మన దగ్గర 700 డైమండ్స్ ఉన్నాయి అంతే. సో 700 డైమండ్స్ ఒకే ఒక బ్లూ ప్రింట్. సో చూద్దాం, సో వస్తారాదా. మళ్ళీ నాకు ఒక బ్యాచ్ పడేసాను నమ్మకానికి, తీసుకొని నీకు బ్యాచ్ ఎక్కువ అని చెప్పేసి. సో మళ్ళీ ఇంకొక 5 డైమండ్స్ మళ్ళీ ఇంకొక స్పిన్. సో అయ్యా బాబాయ్, నాకు దెబ్బేసేస్తుంది. నా ఎల్సి మ్యాక్సిమం ఇవ్వడం అని మళ్ళీ టాప్అప్ చేయాలనుకుంటున్నాను ఎల్సి, ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇంకా 642. సో ఇందులో ఏమైనా తిప్పుదాం, ఇందులో ఏమైనా అవుతుంది అంటారా? ఎందుకు నా విడమైన బొక్కరా, ఎందుకు తిప్పేమంటావా, ఎందుకులే. సో మనం మళ్ళీ పోకర్లోకి వెళ్ళిపోతాం. సో మన దగ్గర 600 డైమండ్స్ ఒకే ఒక్క బ్లూ ప్రింట్ కావాలంతే. ఒక్క బ్లూ ప్రింట్ వస్తే పోకర్ వస్తుంది, పోకర్ MP40 అది కూడా ఎల్లో కలర్ది. సో వెయిట్, సో మళ్ళీ తిప్పుదాం గైస్. స్టోను పెట్టు ఫుడ్ దెబ్బే చేసింది, నాకు భయం అయితే తప్ప నా ఎల్సి ఇంక ఇవ్వడం అనుకుంటున్నా అయితేను. ఇవ్వకపోతే మాత్రం ఇంకా గొడవలు అయిపోతాయి ఇంకా వీడికి నాకు. ఓకే దీని అమ్మ మళ్ళీ గన్ స్కిన్ ఇచ్చి పడి దెబ్బాడు క్రియేట్. సో గైస్ కమాన్ గైస్, ఇంకా అయితే సబ్స్క్రైబ్ చేయలేదు వాళ్ళు, సబ్స్క్రైబ్ చేయండి. నాకైతే ఈడిపోయేది నాకు ఇంక ఈడేవడేమో స్టోను వడ్డీ అమ్మ. ఇంకా గ్రూప్లోకి వెళ్ళిపోయి చేద్దాం, ఆగండి అమ్మ గ్రూప్లోకి అయితే వచ్చేసాము. సో అంటే ఒకసారి గ్రూప్లోంచి వెళ్ళి ట్రై చేద్దాం, ఎందుకంటే మనకు ఉన్నాయి 480 డైమండ్స్ ఉన్నాయి. సో ఒక స్పిన్, ఈసారి 180 స్పిన్ కొడదాం. వస్తే లేదు ఇంకా ఫగ్గరిన, ఓ సారీ వచ్చేసి హ్యాపీ అయ్యలే. ఓ బ్రో రాలేదా? రాలేదు. ఓడి అమ్మ వచ్చేసింది, చాలు వచ్చేసింది బ్రో. మొత్తానికి లాస్ట్కి ఎట్లయితే సో స్క్వాడ్లో ఉండి తిప్పితే మాత్రం వచ్చేసింది. సో పిచ్చ హ్యాపీ. సో స్క్వాడ్లో ఉన్న లక్కే మాది, నేను స్క్వాడ్లో ఉన్నాను. ఓ లాస్ట్ 180 స్పిన్ కొడితే వచ్చేసింది, ఇదిగో స్క్వాడ్లో ఉన్నా. చూడండి మన ఎల్వీఎస్ చేతితో పోకరించుకున్నాడు. ఓకే ఓపెన్ చేశాను మళ్ళీ లక్కీ రాయలు. సో తిప్పుదాం, తీయేద్దాం ముందు. సో ఒక్కసారి తీర్చి దాన్ని ఎల్లో కలర్ బండిల్తో పట్టుకుని ఒక్కసారి చేతితో పట్టుకోవాలని ఉంది. సో ఓకే ఎక్స్చేంజ్. ఓ బాయ్ స్క్రీన్ షాట్ మారో, ఎక్స్చేంజ్ వచ్చేసింది. కంగ్రాచులేషన్స్ ఓ బాయ్. మనం అనుకున్నది అయితే వచ్చేసింది గైస్. సో మొత్తానికి మన దగ్గర పోయినాయి 3.5K డైమండ్స్ అయితే పోయినాయి అనమాట. సో టోటల్ 3.5K డైమండ్స్ స్వాహ చేసాడు ఒక్క పోకర్ MP40K మొత్తం లేపిండు.
సో ఎక్విప్ చేసుకున్నా ఒక్కసారి వెళ్ళిపోయి ఒక్కసారి గ్రూప్ డిస్పైన్ చేసి వెళ్ళేసి ఒక్కసారి తీసుకుని రావాలి. ఏది 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 వ్యాలెట్లోకి వెళ్ళిపోయి ఒక్కసారి ముందుకు క్యారెక్టర్ అలాగ్ కానీ పెట్టుకుని అది కూడా ఎల్లో కలర్ డ్రెస్ వేసుకుని ఏడు అలాగ్ కాదు ఇప్పుడు కనపడతలా ఓకే అలాగ్ వెంటనే వ్యాలెట్ వ్యాలెట్ చేంజ్ చేసి ఏంటి డ్రెస్ చేంజ్ చేయాలి డ్రెస్ చేంజ్ చేసి ఎల్లో కలర్ జోకర్ విత్ ఎల్లో పోకర్ ఓకే నైస్. సో ఓకే గైస్ ఇంకా ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాస్ట్ ఫాస్ట్గా. సో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం సో లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి గైస్. సో ఓకే చేతైతే పట్టేసుకున్నాం. సో ఇంకా అందరికీ బాయ్ వెళ్ళిపోతున్నాయి ఇంకా. సో మరి రేపొద్దున కలుద్దాం అందరికీ.